Dilraju, your best wishes to the movie, please. మన డార్లింగ్ మన మిస్టర్ పర్ఫెక్ట్ మన బాహుబలి వచ్చేస్తాడు ఇంకోసేపట్లో. సో ఈలోపు వంశీ ప్రమోద్ గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుందాం, సరేనా? వంశీ ప్రమోద్ ఇట్రండి. ప్రమోద్, ప్రమోద్ గారు, వంశీ గారు ప్లీజ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. ఇగో ఇదొక యు, ఇదొక వి, యువి. సో ఒక యువి క్రియేషన్స్ అండ్ బ్యానర్ స్టార్ట్ చేసి, అంటే వీళ్ళు బ్యానర్ స్టార్ట్ చేయడానికి ఎవరు మీరు ప్రొడ్యూసర్ కావాలనుకుంటే న్యాచురల్గా నా పేరే చెప్తారు, రాజన్నను చూసి మేము ప్రొడ్యూసర్స్ అయ్యామని. కానీ ప్రొడ్యూసర్స్ అవ్వడం గొప్ప కాదు, అలాంటి గొప్ప సినిమాలు తీయడం గొప్ప. ఒక మిర్చి కానీ, ఒక రన్ రాజా రన్, సో ఒక జిల్, ఇలా సక్సెస్ఫుల్ సినిమాలు తీస్తూ ఈరోజు ఎక్స్ప్రెస్ రాజా. సో వీళ్ళు ప్రొడ్యూసర్స్ అవ్వడం కాదు, ఎక్స్ప్రెస్ రాజా హీరో. అసలు హీరో ఎలా అయ్యాడు తెలుసా? సో శర్వానందన్ కూడా ఫస్ట్ నేనే చూసి, శర్వా నా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు హీరో అవుతావని డిస్కషన్లో నుంచి ఒక ప్రముఖ డైరెక్టర్కి అప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ ఇంకా నా బ్యానర్లోనే సినిమా చేయలే. సో బట్ శర్వా ఇస్ ఆల్ ది బెస్ట్ అండ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లాంటి సక్సెస్ఫుల్ సినిమా తీసిన గాంధీ, ఆల్ ది బెస్ట్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్, హోల్ యూనిట్. ఆల్రెడీ మీరు సాంగ్స్ విన్నారు, ఇప్పుడు ప్రోమో చూసారు, చూస్తేనే అర్థమవుతుంది యువి క్రియేషన్ నుంచి ఇంకొక సక్సెస్ఫుల్ సినిమా వస్తుంది. ఆ సినిమాని హిట్ చేయడానికి ఎలాగో, ఎస్ సినిమా బాగుంటే ఎలాగో హిట్ చేయడానికి మన బాహుబలి ఫ్యాన్స్ ఎలాగో రెడీ ఉన్నారు. సో యువి క్రియేషన్స్ అంటే బినామీ ప్రభాస్ బ్యానరే ఇది. సో ప్రభాస్కు మంచి ఫ్రెండ్స్ అండ్ కజిన్ అయిన వంశీ అండ్ ప్రమోద్, ఆల్ ది బెస్ట్. నాకు చిన్న జెల్సి ఉంది, ఎలా అంటే వీళ్ళని చూసి ఇప్పుడు నేను సినిమాలు తీయడం నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా, అంత కొత్తగా తీస్తున్నారు వీళ్ళు, మేమే ఇంకా మొలాటిన్లో ఉన్నాం, కొత్త సినిమాలు తీయడానికి మాకు ఇన్స్పిరేషన్స్ ఇప్పుడు యువి క్రియేషన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ దిల్రాజు సార్. ఒక చిన్న క్వశ్చన్ సార్, అంటే లైఫ్లో ఎప్పుడు ఒకసారి ప్రతి ఒక్కరు ఎక్స్ప్రెస్ రాజా అనిపించుకుంటారు? అంటే నేను సిక్స్త్ క్లాస్ ఉన్నప్పుడు కుక్కలు ఇంటపడ్డాయి, పరిగెట్టా అప్పుడు, అంటే నేను ఎక్స్ప్రెస్ రాజా అనిపించాను. మీరు ఎప్పుడన్నా ఫాస్ట్గా పరిగెట్టిన సందర్భం ఏమైనా ఉందా ఈ దేనికైనా? నా పేరే రాజా, ఇంకా నాకెందుకు పరిగెత్తడం? అంటే మీరు మీ పేరు ముందు దిల్లు ఉన్నది సార్, కానీ ఎక్స్ప్రెస్ ఎప్పుడయ్యారు? సో ఆర్యా సినిమా షూటింగ్ అప్పుడు సుకుమార్ని పట్టుకోవడానికి పరిగెత్తాను నేను షూటింగ్లో, రన్నింగ్ రేస్ పెట్టుకున్నాం. అచ్చా, అదొక్కటే ఆ ఒక్క సందర్భంలో ఎక్స్ప్రెస్ రాజా అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.